ఫీల్డ్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియోలో మీకు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానమాట. ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మొదలైనప్పటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి చాలామంది విద్యార్థులు కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు మరియు వాట్సాప్లో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టిన దాన్ని స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. దీన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలని కూడా చాలామంది అడుగుతున్నారన్నమాట. ఇక్కడ విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ విషయంలో ఏం జరుగుతుందంటే మాన్యువల్ ఎంట్రీ ఫామ్ని అసలు ఉపయోగించలేదు. ఇన్ని రోజులు టైం ఉన్నా కానీ వాళ్ళు వాడలేదు. వాళ్ళ మైండ్లో చాలా కాలేజెస్ని మైండ్లో పెట్టుకుంటారు, చాలా కోర్సులని మైండ్లో పెట్టుకుంటారనమాట. ఆ సిస్టమ్ ముందర కూర్చున్నప్పుడు వాళ్ళకి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాల వల్ల తప్పులు చేస్తున్నారు, మళ్ళీ దాన్ని మార్చాలంటున్నారనమాట. గందరగోళాన్ని వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట విద్యార్థులు. ఇది వాళ్ళు కావాలని చేయట్లేదు కానీ వాళ్ళకి అనుభవరహితం వల్ల జరుగుతున్న ఒక తప్పిదం అనమాట. కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే, మీ మైండ్లో క్లియర్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మాన్యువల్ ఎంట్రీ ఫామ్ని ఉపయోగించుకొని ఫస్ట్ మీకు ఏ కాలేజీలకి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఏ కోర్సెస్ అనేది రాసుకొని రాసుకున్న తర్వాతే వెళ్ళండి. అట్లా కాకుండా మీరు సిస్టమ్ ముందర పోయి కూర్చొని ఆలోచించడం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం అలాంటి పనులు అస్సలు చేయొద్దండి. ఓకేనా? ఫ్రెండ్స్ అనేది ఇప్పటివరకు బాగుంటుంది, నాలుగు సంవత్సరాల వరకు బాగుంటుంది, ఆ తర్వాత మీకు కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టకముందు మాన్యువల్ ఎంట్రీ ఫామ్స్ నేరుగా వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని మీరు చేయాల్సిన పనుల పుస్తకంలో అయినా సరే మీరు రాసుకోవాలి క్లియర్గా. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ అనేది ఎన్నిసార్లు కొట్టేసి ఇంటూలు కొట్టి మళ్ళీ టిక్కులు కొట్టుకున్నా ఏమొచ్చిన నష్టం అయితే లేదు పుస్తకాల్లో అయితే, పేపర్లో అయితే. కానీ సిస్టమ్ ముందర కూర్చొని మీరు రాంగ్ పెట్టారంటే మాత్రం అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్త వహించండి, వీలైనంత వరకు మాన్యువల్గా రాసుకొని రాసిన దాన్ని ఎత్తుకుపోయి సిస్టమ్ ముందర కూర్చొని పెట్టుకోండి అంతే. తప్పితే సిస్టమ్ ముందర కూర్చొని కొత్తగా ఆలోచనలు మాత్రం విద్యార్థులు చేయొద్దని మా మనవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.